శ్రీ గురుభ్యో నమః. కాలభైరవ గురు యూట్యూబ్ ఛానల్కు స్వాగతం. ఈ మధ్య మనందరం కూడా చూస్తున్నాము, విజయదశమి వస్తుంది. ఈ యొక్క విజయదశమిలో ఎప్పుడు ఆ అమ్మవారికి సంబంధించినటువంటి ఆ భవానీ మాత దీక్షను ఎప్పుడు చేయాలా అని నా తల్లులు, నా చెల్లెమ్మలు, నా సోదరులు ఎందరో మంది ఆశ్వయుజ మాసం ఎప్పుడొస్తుందో అని ఎదురు చూస్తూ ఉంటారు. ఎందుకంటే ఆ యొక్క ఆశ్వయుజ మాసంలో ఆ అమ్మవారి యొక్క దీక్షను స్వీకరించడం ద్వారా ఎంతోమంది ముక్తిని, మోక్షాన్ని పొందుతున్నారు. అంటే ఇక్కడ శాస్త్రం ఏం చెప్తుంది అంటే, ఏదైనా ఒక దీక్ష చేస్తే అది భవానీ దీక్ష అయినా, అయ్యప్ప దీక్ష అయినా, శివదీక్ష అయినా, కాలభైరవ దీక్ష అయినా కూడా, ఆ యొక్క దీక్షా సమయం 11 రోజులా, 21 రోజా, 41 రోజా అనేటటువంటి నియమాన్ని తప్పకుండా పాటిస్తూ ఆ యొక్క వ్యవధిలో 11 రోజులలో కానీ, 21 రోజులలో కానీ, 41 రోజులలో కానీ ఒక మంత్రాన్ని అనుష్ఠానం చేసుకోవాలి. ఈ యొక్క మంత్రాన్ని ఖచ్చితంగా ఈ యొక్క భవానీ దీక్ష చేసేటటువంటి భక్తులు ఎవరైతే ఉన్నారో ఈ మంత్రాన్ని జపిస్తే చాలు, వారి జీవితంలో ఒక్కసారి దీక్ష చేస్తే చాలు, వారి జీవితంలో ఏది కావాలంటే అది వస్తుంది. ఇక్కడ అంటే చాలామంది చెప్తూ ఉంటారు, నేను ఇప్పటికే భవానీ అమ్మవారి దీక్ష 18 సార్లు వేశాను, 20 సార్లు వేశాను, 30 సార్లు వేశాను అని చెప్తారు. ఇక్కడ మనం ఎన్నిసార్లు వేశాము అనేది నియమం కాదు. ఎంతవరకు మన జీవితాన్ని మనకు కావలసినటువంటి విధంగా మార్చుకున్నాము అనడానికి ఆధారమే ఈ యొక్క దీక్ష. ఈ యొక్క దీక్ష చేసేవాళ్ళు ఉదయమే బ్రహ్మముహూర్తంలో లేచి వాళ్ళ నిత్య కృత్యాలన్నీ కూడా ముగించుకొని పూజ చేసి ఆ తర్వాత అమ్మవారికి సంబంధించిన ఆరాధన చేసుకొని వారి యొక్క నిత్య కృత్యాలన్నీ కూడా, వారి యొక్క పని పాటలన్నీ కూడా చేసుకుంటూ ఉంటారు. ఈ యొక్క పూజ ఏదైతే ఉందో, ఈ యొక్క పూజ చేసే దానికంటే ఈ యొక్క మంత్రము వారి జీవితాన్ని అద్భుతంగా మారుస్తుంది. మీరు 10 సార్లు, 15 సార్లు, 20 సార్లు వేయాల్సిన అవసరం లేదు. ఇక్కడ ఈ యొక్క ఆశ్వయుజ మాసంలో మీరు వేసేటటువంటి యొక్క భవానీ దీక్షలో ఈ యొక్క మంత్రాన్ని మీరు ఒక గురు మంత్రంగా భావించండి. ఈరోజే దీన్ని సాధన చేయండి. అంటే ఎన్నిసార్లు సాధన చేయాలి అంటే అది మీకున్నటువంటి కోరిక ప్రకారం. నాకు ఇంత డబ్బు కావాలి, నా కుటుంబంలో ఇంత మంచి ఆరోగ్యం కావాలి, నాకు ఒక మంచి గృహం కావాలి, మా ఇంట్లో మా పిల్లలకి శీఘ్రగతిని వివాహం కావాలి అనేటటువంటి సత్సంకల్పంతో ఈ యొక్క దీక్ష స్వీకరిస్తూ ఈ యొక్క మంత్రాన్ని కేవలం అనుష్ఠానం చేయండి, జపం చేయండి. మీరు పీఠం గుడిలో పెట్టుకున్నా, మీ ఇంట్లో పెట్టుకున్నా, మరే చోట పెట్టుకున్నా కూడా జపం చేయడానికి ఆ యొక్క ప్రాంతం ప్రశాంతంగా ఉండాలి. భక్తితో, శ్రద్ధతో ఈ యొక్క మంత్రాన్ని మీరు చేయండి. ఈ మంత్రం చేసేటప్పుడు మీరు 3 మార్లు శ్రీ గురుభ్యో నమః, శ్రీ పరమ గురుభ్యో నమః, శ్రీ పరంపర గురుభ్యో నమః, శ్రీ పరమేష్టి గురుభ్యో నమః అని ఆ యొక్క గురువుగారికి నమస్కరించుకొని మీ తల్లి తండ్రి యొక్క ఆశీర్వచనం తీసుకొని ఈ యొక్క మంత్రం చదివే ముందు ఒక 11 మార్లు గణపతి మంత్రం చదవండి. గణపతి మంత్రం ఓం శ్రీం హ్రీం క్లీం గ్లౌం గం గణపతయే వరవరద సర్వజనం మే వసమానయ స్వాహ. ఈ యొక్క గణపతి మంత్రాన్ని చదివిన తర్వాత ఈ యొక్క అమ్మవారి మంత్రం, శక్తి మంత్రం ఇది. మీ జీవితంలో మీరేది కోరుకుంటే అది జరిపించేటటువంటి మహాశక్తివంతమైన మంత్రం. ఈ మంత్రాన్ని ఎంతో సాధకులు, మహానుభావులు, మహర్షులు, సాధులు, సంతులు జపించి అఖండమైన జ్ఞానాన్ని పొంది ముక్తి మోక్షం పొందారు ఈ యొక్క మంత్రంతో. అంత శక్తివంతమైనటువంటి అమ్మవారు ఆ యొక్క చండీ అమ్మవారు, దుర్గా అమ్మవారు, కాళీ అమ్మవారు కూడా. ఈ యొక్క మంత్రాలు మీరందరూ కూడా నోట్ చేసుకోండి. ఓం ఐం హ్రీం క్లీం చాముండాయై విచ్చై. ఓం ఐం హ్రీం క్లీం చాముండాయై విచ్చై. ఈ మంత్రాన్ని మీ యొక్క దీక్షా కాలంలో రోజు 10 మాలలు కానీ, 20 మాలలు కానీ చేయండి. 1,26,000 సార్లు ఈ యొక్క మంత్రాన్ని మీ యొక్క దీక్షా వ్యవధిలో జపిస్తే చాలు. మీ జీవితం ఒక్కసారి దీక్ష చేస్తే చాలు,
అమృతము, ఐశ్వర్యము, అఖండైశ్వర్యాలు పొందేటటువంటి గొప్ప శక్తి మంత్రము ఈ యొక్క చాముండి చండీ దుర్గా అమ్మవారికి సంబంధించిన మంత్రము. ఇది మీరు ఉపదేశంగా భావించండి ఈరోజు నుంచే. దీనికోసం ఎక్కడికో వెళ్ళి అమూల్యమైనటువంటి సమయాన్ని డబ్బును వృధా చేసుకోకండి. జపం చేయడం మొదలుపెట్టండి. దీక్షలో తప్పకుండా ఒక నియమం ప్రకారం చేయండి. ఈ దీక్ష ఏదైతే ఉందో ఇదే మీ జీవితాన్ని పూర్తిగా మారుస్తుంది. అలాగే ఈ యొక్క కాలభైరవ గురు యూట్యూబ్ ఛానల్ను ఈ కింద ఉన్నటువంటి ఎరుపు రంగు బటన్ను క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, మంచి కామెంట్, మీకు ఏదైనా అభిప్రాయం ఉన్నా, మీరు ఏదైనా సలహా ఇచ్చేది ఏదైనా ఉంటే సరే ఆ యొక్క కామెంట్ రూపంలో తెలియజేస్తే వెంటనే దానికి సంబంధించిన సమాచారాన్ని మేము ఇవ్వడానికి ప్రయత్నం చేస్తాము. అలాగే ఈ యొక్క యూట్యూబ్ ఛానల్ను అందరికీ షేర్ చేసి పుణ్యాన్ని పోగేసుకోండి. ఎందుకంటే మీరు ఒక్కరే బాగుపడ్డం కాదు, మీతో పాటు 10 మందిని బాగు చేసుకుంటేనే ఈ యొక్క జన్మకు చరితార్థకత వస్తుంది. మీ అందరికీ కూడా ఆ యొక్క అమ్మవారి యొక్క శుభాశీస్సులు కలిగించుకాక. శుభం భవతు.